హాలెలూయ హాలెలూయ తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి మీకే స్థుతి స్తోత్రము గాక యేసు ప్రభువా వందనం యేసు ప్రభువా స్తోత్రం యేసు ప్రభువా మీకే స్థుతి స్తోత్రము పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవా వందనం పరిశుద్ధాత్మదేవా స్తోత్రం పరిశుద్ధాత్మదేవా మీకే స్థుతి స్తోత్రము త్రిత్వైక దేవా వందనం త్రిత్వైకదేవా స్తోత్రం మీకే దేవామికే స్తోత్రము కలుగున హాలెలూయ 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 వాక్యం చదువుకున్నాం రెండు రాజుల గ్రంథము ఐదో అధ్యాయము మూడో ఉద్యమం అది నయమాను భార్యకు పరిచర్య చేయచ్చు అది శ్యామ్రోల్లోనున్న ప్రవక్త ద్వారా నా ఏలినవాడు నేను నేనెంతో కోరుచున్నాను ప్రేదలాడు హాలెలూయ ప్రార్థన చేసుకుందాం మమ్మలను మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియపద తండ్రి ఇప్పటివరకు సజీవి లెక్కలో ఉంచి కాచి కాపాడినందుకు వందనాలు ఆలోచిస్తారు ఇప్పుడు చెప్పబోయే వాక్యము నానయన అత్త నా సొంత జ్ఞానం ఈ యొక్క ఆత్మశక్తితో చెప్పినట్లయితే కనీసం ఒక ఆత్మ అయినా రక్షించబడుతుంది కనుక నాయన ఈ కార్యక్రమంలో ఆది నుంచి అంతే వరకు మీరు నేను జరిపించండి ఏ శాతానికి తావు లేకుండా సహాయం చేయమంటారు ఈ ప్రాంగణాన్ని మీ దినములు ఉంచుకో మా ప్రమికమారుడైన క్రీస్తునామం అతి వినయం అడిగి వేడుకొని తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరుడ దేవుని అందు భయభక్తులు గలవారలారా దేవుని నామమున వందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు నయమాను గురించి తెలుసుకుందాం నయమాను ఒక సైన్యాధిపతి ఎవరి దగ్గర సిరియా రాజు దగ్గర సైన్యాధిపతి చూడండి ప్రియ సహోదరి సోదరుడ ఒక మనిషిని మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగేటట్లు చేయాలి అంటే ఏం చే చూడండి దేవుడు ఎంత ప్రణాళిక వేశాడు నయమాను ఇజ్రాయేల్ కంట్రీలపై యుద్ధానికి పంపించి అక్కడి నుంచి ఇజ్రాయేల్ ప్రజలు తీసుకుని వచ్చి వారితో పాటు ఒక చిన్నదాన్ని అతని ఇంట్లో తన భార్య దగ్గర పని చేయటానికి పెట్టాడు ఎప్పుడు ఇజ్రాయేల్ కంట్రీపై దండయాత్ర చేసి అక్కడి నుంచి కొంతమందిని జయము పొంది ఇది ఎవరి ప్రణాళిక దేవుని యొక్క ప్రణాళిక ప్రియ సహోదరు ఈ సహోదరుడు నయమాన యుద్ధానికి దేవుడు తలుచుకుంటే ఎంతసేపు ఐదు నిమిషాలు మొత్తం క్లోజ్ అవుతుంది కానీ దేవుని యొక్క ప్రణాళిక చూడండి ఒక మనిషి మారు మనసు పొంది దేవుని తట్టు తిరగాలి అంటే దేవుని యొక్క ప్రణాళిక అవసరం ప్రియ సహోదరి ఈ సహోదరుడు ప్రార్థన చేశాము ఆయన మారు మనసు పొందాడు ఈయన మారుప అది మన సొంత ప్రణాళిక కాదు దేవుని యొక్క ప్రణాళిక అదే విధముగా నయమానుని దేవుడు ఎన్నుకొని ఇజ్రాయేలు కంట్రీపై దండయాత్రకు పంపించి వారిలో కొంతమందిని తోడుకొని వచ్చి ఇక్కడ బానిసలుగా చేస్తూ ఉన్నారు కనుక ప్రే సోదరి ఈ దేవుడు ఒక మనిషిని మార్చాలి అంటే మరి చూడండి ఆయన ప్రణాళిక అతను దండయాత్ర చేశాడు కొంతమందిని తీసుకొని వచ్చాడు దేశానికి సిరియా ఆదేశములో వారి ఇంట్లో ఒక చిన్న పిల్లను పనికత్తిగా చేసుకున్నాడు ఆ చిన్నపిల్ల నయమాను పరక్రమశాలి బలవంతుడు కానీ అతనికి ఏముంది రోగం ఉంది ఆ కుష్ఠురోగము పోవటానికి పోయి అతను మారు మనసు పొంది దేవుని తట్టు తిరగాలని ప్రణాళిక ప్రైజ్ జలా హాలెలువుయా హాలెలవుయ చూడండి ప్రియ సహోదరి సహోదరుడ ఈ చిన్న తన భార్యకు ఏం చెప్తుందంటే నయమాను భార్యకు అమ్మ ఎలీషియా అనే ప్రవక్తకు ఆయన ఉన్నాడు ఆయన దగ్గరకు నయమాను గారు వెళ్ళినట్లయితే ఆయనకు పూర్తి స్వస్థత వస్తుంది చూడండి ఒక మెసేంజర్ ఒక సువార్తీకుణ్ణిగా ఈ గృహానికి తీసుకొచ్చాడు దేవుడు ఆ పిల్లను ఆ పిల్ల ఎప్పుడైతే భార్యకు చెప్పిందో భార్య చెప్పినప్పుడు అతను ఏం చేశాడు రాజు దగ్గరకు వెళ్ళాడు రాజు దగ్గరకు వెళ్ళి రాజుతోటి ఈ విధంగా అన్నాడు అయ్యా నేను ఇజ్రాయెల్ కంట్రీలో ఎలిషా ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్లయితే నా యొక్క రోగం నయమవుతుందంట అని అడిగినప్పుడు అతడు ఏం చేశాడు రాజుగారు సిరియా రాజుకి ఉత్తరం రాశాడు రేదలాడు హాలెలూయా హాలెలూయా ఆ ఉత్తరం వాసినప్పుడు అతను ఏం చేశాడు వీళ్ళేంటి బాబు నా దేశంపైకి దండయాత్ర చేస్తాడు అతని గుడ్డలు చెంచుకున్నాడు అతని గుడ్డలు చెంచుకున్నప్పుడు అప్పుడు ఏం జరిగింది ఎలీషా ప్రవక్తకు ఈ యొక్క మెసేజ్ అందింది ఆయన ఏమన్నాడు రాజుగారు నా దేశంపై దండయాత్ర చేయడానికి ఇదే సమయమా అని అప్పుడు ఎలీషా ప్రవక్త ఏమంటాడు మీరేమీ భయపడనక్కర్లేదు నేనున్నాను ఆయన్ని నా దగ్గరకు పంపించండి ప్రైజ్ దలాడు హాలెలుయా 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 ఇప్పుడైతే నయమాను ఎలిషా ఇంటి దగ్గరికి పంపించినప్పుడు నయమాను దగ్గరికి ఎలిషా ప్రవక్త అతని బంటుని పంపిస్తాడు ఆయన దగ్గరికి అయా మీరు వెళ్ళి నదిలో స్నానం చేసి రండి ఏడు సార్లు మునగండి అని చెప్పినప్పుడు ఉద్వేగముతో అలవాడై నయమాని ఏమన్నాడు మా దేశంలో నదులు లేవా మునగటానికి ఇక్కడే ఈ నదిలోనే మునగాల అని కొద్దిగా గొప్పపడ్డాడు అతిశయపడ్డాడు ఎందుకంటే ఒక సైన్యాధిపతి పౌరుషము గల వ్యక్తి బలశాలి కనుక అక్కడ అతనిపై దండయాత్ర చేసి ఇలా నడిపించింది ఏమని ఆమె వెళ్ళాలా స్నానం చేయాలా అన్నప్పుడు అతను ప్రక్కనే ఉన్న ఒక బంటు ఏం చెప్పాడు అయ్యా ప్రయత్నించి చూద్దాం తప్పేమీ లేదు కదా అదే విధముగా ఆ యొక్క బంటు ద్వారా అంటే ఏంటి దేవుని దూత అతనిలో ప్రవేశించి అతనిని కూలుపరిచింది అతని విచ్చేసింది అతని కోపాన్ని తగ్గించింది వెంటనే వెళ్ళి ఏం చేశాడు వెళ్ళి యోర్ధాను నదిలో మూడు ఏడు సార్లు మునిగాడు ప్రైజ్ దలాడు హాలెలూయ హాలో ఎలూయ ఏడు సార్లు మునిగాడు ఏడు సార్లు మునిగిన వెంటనే అతని శరీరము చిన్న పిల్లల శరీరము వలే తయారైంది ప్రేద్దలాడు చూడండి ప్రియ సహోదరి సహోదరుడు నా యద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలముల మీద ఆడించి కుష్ఠరోగము మాన్పునని నేను అనుకుంటే ఏమన్నాడు ఎలిషా ప్రవక్త వచ్చి ఆయన సరబాయి చేయిపెట్టి ఆయనకి నాకు రోగం మానుస్తాడు కదా అని నేను అనుకున్నప్పుడు ఈయన ఇళ్ళు ఎక్కడెక్కడో స్నానం చేయమంటాడేంటని చెప్పి ఆయన కొద్దిగా కోప్పడ్డాడు కోప్పడిన వెంటనే ఏమైంది ప్రక్కనే ఉన్న ఒక బంట్రోతు అయ్యా అయితే అయింది మనం వెళదాం పదంది ఈ దినాలలో నీవు నేను కూడా అన్యుల మధ్యకు వెళ్ళి సువార్తను బోధించుదాం వాళ్ళు మనపై తిరగబడినా కానీ మనం చెప్పాల్సిన బాధ్యత ఈ జనాల్లో ఎలా ఉంది కరోనా వైరస్ బాధలతో ఎంతోమంది వారి దగ్గరకు వెళ్ళి వాక్యం చెప్పేవాడు లేరు వారిని ఓదార్చేవారు లేదు చనిపోతే శవాన్ని పాతి పెట్టడానికి కూడా దగ్గరకు వెళ్ళలేని దౌర్భాగ్య స్థితిలో ఏమి క్రైస్తవుడు నీవు క్రైస్తవుడువా దేవుడు ఏం చేశాడు పుట్టుగ్రుడ్డి వాణిని నయం చేశాడు ముప్పై సంవత్సరాల నుంచి ఆయ కోనేటి వద్ద పడి ఉన్న మనిషిని బాగు చేశాడు అదేవిధంగా మార్చ వార్త రెండో అధ్యాయంలో వాణిని వారు ధైర్యం చేసుకొని ఆయన ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ గృహంలో నుంచి ఆ యొక్క మంచాన్ని క్రిందకి దించినప్పుడు దేవుడు ఆయనతో ఏమన్నాడు నీ రోగము నయమవుతుందని అన్నలా నేమన్నాడు అక్కడ నీ పాపములు క్షమించబడినది ప్రియజలాటెలూయా హాలుయా హాలుయ చూడండి ప్రియ సోదరీ సోరి ఈ దినము నయమానితో కూడా ఏమన్నాడు నీవు వెళ్ళి యోర్ధాన నదిలో ఏడు సార్లు మునుగు ఏడు సార్లు మునిగిన వెంటనే నీకు స్వస్థత వచ్చినప్పుడు ఆవేశము కలవాడైపోయాడు ఏంటి నా మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాడు అనుకుంటే ఈయన అలా అంటున్నాడు ఏంటి అని కొద్దిగా ఇది పడ్డాడు అతను వెంటనే భటు రోతు ద్వారా అతను తీసుకుని వెళ్ళి ఏడు సార్లు మునిగినట్లయితే అతని శరీరం ఎలా అయిందంట చిన్న పిల్ల శరీరము వల్లే బాగయ్యింది ఈ దినము నీవు నేను పాపంలో పడి ఉన్నట్లయితే ఆయన దగ్గరకు వచ్చి మన పాపంలో ఒప్పుకున్నట్లయితే ప్రియ సహోదరి సహోదరుడ మన హృదయ ఆవేదన తగ్గిపోయి నూతన హృదయాన్ని ఎద్గేలు గ్రంథం ముప్పై ఆరు ఇరవై ఆరులో ఈ విధముగా సెలవిస్తూ ఉన్నాడు ప్రియ సౌదరి సౌదరి నేను నేను అన్యజనులలో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించను మీ అపవిత్రత యావత్తు పోవునట్లు ప్రై దలాడ్ మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును ప్రైజ్ దాడు హా లేలుయా హాలుయా మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేయుదను ప్రైజలాడు నూతన హృదయమును మీకు ఇచ్చేదను నూతన స్వభావమును మీకు కలుగు చేసను చేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారి నా విధులను కైకొని వారిని గాను మిమ్మల్ని చేసే ప్రైజెలుయా హాలుయా ఈ దినము నయమాను కూడా అదే విధముగా మారు మనసు పొందాడు దేవుని తట్టు తిరిగాడు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాడు చూడండి ప్రియ సహోదరి సహోదరు నీవే స్థితిలో ఉన్నా నీవెక్కడ ఉన్నా దేవుడు నిన్ను నీ హృదయాన్ని మార్చాలి అనుకుంటే ఆయన ప్రణాళిక వేరే రకంగా చూడండి యుద్ధానికి వెళ్ళి యుద్ధముతో తీసుకువచ్చిన ఒక మహిళ చిన్న పిల్ల ద్వారా చూడండి నీవు నేను ఎంతమందికి సహాయపడుతూ ఉన్నాం ఫలానా చోట ప్రవక్త ఉన్నాడు ఫలానా చోట ఆయన ద్వారా అనేక అద్భుతాలు జరుగుతున్నాయి ఫలానా ఆయన ద్వారా అనేక స్వస్థలు జరుగుతున్నాయి మీరు వెళ్ళండి అని ఎవరికైనా చెప్తున్నామా చెప్పలేము ఎందుకంటే మనలోని బలహీనత మనలో దాగి ఉన్న సాతాని ఏమంటుందంటే నువ్వేంటే ఆయన చెంది నీ మాట ఎవడ ఉంటాడయ్యా ప్రియ దలాడు హాలుయ అదే విధంగా ప్రియ సోదరి సోదరుడు ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు మీ చుట్టుప్రక్కల ఎవరైనా బాధల్లో ఉన్నట్లయితే వారిని పరామర్శించండి వారి కోసం ప్రార్థన చేయండి వారిని దేవుని వైపు తిరగటానికి ప్రయత్నించేటట్లు చేయండి దేవుడు మిములను నన్ను ఎన్నుకున్నాడు ఆయన ద్వారా ఆయన వాక్యము ద్వారా అనేక మందిని మార్చడాన్ని చూడండి నయమాన్ ఏం చేశాడు ప్రియ సహోదరి సోదరుడు అప్పుడు ఏం చేశాడు ఆయన నయమాను బంగారము వెండి ధనము ఇవన్నీ తీసుకొని వచ్చాడు చూడండి దైవజనుడైన ఎలిష నాకేమీ వద్దు ఒక్క పైసా కూడా నాకు వద్దు తీసుకొని వెళ్ళిపోవు అని వెంటనే చూడు దీనాడు దైవజనులు ఎలా ఉన్నారా ఇప్పుడు ఏదైనా ఆలోచిస్తున్నారా ఏదైనా రాంగాల్లో మీరు భాగం ఇవ్వండి ట్వంటీ భాగం ఇవ్వండి అంటున్నారు కానీ అతని కొరకు నిలబడి అతని మారు మంచు పొందేటట్టు ప్రార్థన చేస్తూ ఉన్నావా ప్రియ సహోదరు ఈ ఒక్కసారి ఆలోచించు ఈ దినం నిన్ను నన్ను అడుగుతున్నాడు ప్రార్థన చేయి పడిపోయిన ఆత్మలను తిరిగి లేవనెత్తడానికి ప్రయత్నించండి ప్రియ సహోదరి సహోదరుడు నయమాని ఏం చేశాడు అవి పక్కకు తీసుకొచ్చేటప్పటికి అతని దగ్గర ఒక శిష్యుడు నొన్నాడు అతని పేరు గహాజీ గహాజీ ఏమన్నాడు అయ్యా నాకు ఇచ్చేయండి ఇదంతా ఇది నేను తీసుకుంటాను అని కొంత దూరం వెళ్ళి వారితో పాటు ఆ యొక్క ధనానంతా తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చిన వెంటనే ప్రైజ్జలాడు హాలెలూయ హాలెలుయ హాలెలుయ అతనికి తగ్గిపోయిన కుష్ఠరోగం గహాజీకి వచ్చింది ప్రైద్దలాడు అన్య ధనము కోసం పనికి రాని దానికోసం ఎప్పుడైతే మనం ఆరాటపడుతూ ఉంటాము దేవుడు నిన్ను నన్ను ఏదో ఒక రోగం చేత మనల్ని బాధిస్తూ ఉంటాడు కనుక వేరే ధనము కోసం అక్రమంగా సంపాదించాలని ఆలోచించటం దినాల్లో చాలా అలవాటు అయిపోయింది రూపాయి వస్తూ పది రూపాయలకి అమ్మటం ఒక రూపాయి వస్తూ ఐదు రూపాయలకి అమ్మటం ఇలా తయారైపోయింది అదేమంటే లేవండి స్టాకు వస్తుంది నిన్న నేను ఒక మోటార్ కొనటానికి వెళ్తే ఏడు వేలు మోటరు పదివేలు చెప్తున్నాను ప్రదలాడు సరేలేండి నిదానం కొందామని చెప్పి నేను బయటకు వచ్చి చూడండి ఎలా ఉందో ఇదే సమయం సంపాదించుకోవాలి కానీ ఈ కరోనా ఎందుకు వచ్చింది దీని ద్వారా కొన్ని లక్షల మంది నాక్షణమైపోతూ ఉన్నారని ఎవరో ఆలోచిస్తున్నారు నాయకులు ఆలోచించట్లేదు పెద్దలు ఆలోచించట్లేదు క్రైస్తవులు కూడా చూడండి నిన్న నేను ఒక డస్ట్ ట్రాక్టరు ఒకత రెండు వేల ఎనిమిది వందలకి వేసాడు ఆయన పెందుకొస్తు సంఘం పాస్టర్ గారి సంఘస్తుడం అంట నా దగ్గర ఆరు వేల ఐదు వందలు తీసుకున్నాడు ఎంత డిఫరెన్స్ చూడండి ఒక క్రైస్తవుడుగా మనం ఏం చేస్తున్నాము దేవుని దగ్గర నుంచి తప్పుగా కలెక్ట్ అనేది ఆలోచిస్తున్నారా పొద్దున్నే లేచి ఆరు గంటలకు ప్రార్థన చేస్తాం రాత్రి పది గంటలకు ప్రార్థన చేస్తూ ఉన్నాం కానీ దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలోచించ ఇప్పుడైతే నీవు నేను తప్పుదారి పట్టి ధనం కోసం ఆశపడుతూ ఉన్నావు వారు సెలవిస్తూ ఉన్నారు ఒక్క వరలో రెండు కత్తులు ఇమడవు ప్రైద్దలాడు తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును ప్రైద్దలాడు హాలె లూయ హాలె లూయ ప్రియ సహోదరుడు సహోదరుడ విషయ గ్రంథంలో పలుకుతున్నాడు నాలుగో అధ్యాయం ఏడవచనము తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేసిరి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును నా జనుల పాపములను ఆహారముగా చేసుకుందరు కనుక జనులు మరి అధికముగా పాపము చేయవలెనని వారు కోరుదురు కాబట్టి జనులకు ఎలాగో యాజకులను అలాగే సంభవించను ప్రైదలాడు మరలా మీకు సమాధానము కలుగునుగాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మను పంపుతున్నానని వార్త మరి ఈ దినము నిన్ను నన్ను దేవుడు సువార్త ప్రకటించడానికి పంపిస్తున్నాను ఆయన యొక్క ఆశీర్వాదాల ద్వారా ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి ప్రేదలాడు నీవు నేను దేవుని పని చెయ్యాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి మనలో లేని పక్షులు మనం ఏం చేయలేము సాతానుకు బానిసైపోయి దాని ఒడిలో ఇరుక్కుపోతూ ఉంటాము ఎప్పుడైతే కువార్త ప్రకటించాలి అనేక ఆత్మలు రక్షించాలి అని అంటే అంటే ఆయన రక్షించుకుంటాడు కానీ మన ద్వారా ఆయన దినాల్లో ఏం చెప్పాడు శిష్యులకు మీరు వెళ్ళి నామం పేరట పుత్ర పవిత్రాత్మ నామమున భాగస్వామి ఇవ్వండి వారిని మార్చండి ఆయన వారికి అధికారం ఇచ్చాడు శిష్యులకు అదేవిధంగా ఈ దినాల్లో నీకు నాకు ఎప్పుడైతే నీవు నేను మారుచు మంత్రు దేవుని తట్టు తిరిగి ఉన్నట్లయితే ఆయన ఏమంటున్నాడు వారి మీద పరిశుద్ధాత్మను పొందుడి మీరు ఎవరి పాపములు క్షమించరో అవి వారికి క్షమించబడు ఎవరి పాపములు మీరు నిద్దురో అవి నిలిచియుడునని వారితో చెప్పాను చూడండి ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినం మనం నయమాను గురించి నేర్చుకున్నాం ఏంటి దేవుడు ఎన్నుకున్నాడు అతన్ని అతని ద్వారా దేశ్యములోనికి నీవు నేను ఆయన తట్టు తిరిగి ఆయన పని చేసినట్లయితే నీ కుటుంబము నీ కుటుంబం చుట్టూ అనేక ఆత్మలై చూడండి ప్రియ సోదరి సోదరుడు నయమాను ఏం చేశాడు అతని సొంత జ్ఞానముతోటి ఇజ్రాయిలు దేశ్యముపై దండయాత్ర చేయడానికి వెళ్ళాడు సిరియారాజైన సైన్యాధిపతి అది ఎవరి ప్రణాళిక దేవుని ప్రణాళిక నీవు నేను కూడా దేవుడు ఒక ప్రణాళిక తయారు చేస్తాడు పలానా ఊరు వెళ్ళి అక్కడ ఆత్మలను రక్షించమని చెప్పి నీ సొంత జ్ఞానము నా సొంత జ్ఞానంతో కాకుండా ఆయన దగ్గరకు మనం వెళ్ళినట్లయితే ఆయన ఏం చేస్తాడు ఆయన ప్రణాళికలు నెరవేరుస్తాడు ప్రైజ్ ప్రైదలాడు హాలుయ చూడండి ప్రియ సహోదరి సహోదరుడ ఆయన ప్రణాళిక ఎలా ఉంటుంది అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచ్చున్నాడు ఏలైనాగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్త్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయించున్నాడు ప్రజలాడు హాయ హాలెలూయా నీవు నేను దేవుని యొక్క పని చేయాలి అంటే మన సొంత జ్ఞానంతో కాదు ప్రార్థన చేసేటప్పుడు ఆత్మ మన మీదకు వచ్చినప్పుడు ఆ ఆత్మ ద్వారా అనేక అద్భుత కార్యాలు చేయగలం మన సొంత జ్ఞానము కాదు సొంత జ్ఞానం శాతాన్ని కూడా చేపిస్తుంది కొన్ని కార్యాలు కానీ అవి నిలబడవు పరిశుద్ధాత్మ శక్తితో నీవు ఎప్పుడైతే పని చేస్తావో అది నిలబడుతుంది అనేక ఆత్మలు రక్షింపబడుతుంది కనుక ప్రియ సహోదరి సోదరుడు ఆత్మను స్వీకరించడానికి ప్రయత్నిద్దాం చూడండి ప్రియ సహోదరి సోదరుడు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఏడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును ఎప్పుడు సెకండ్ కమింగ్ అప్పుడు మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించుచున్న వారికంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము ఏంటంటే మనము చనిపోయిన ఎడల చనిపోయి మారుమంచు పొంది చనిపోయిన వారికి దేవునితో పాటు చకండ్కి దిపి ఆయన ఎలా వస్తాడంట ఆర్భాటముతోనూ దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతరు ప్రయుద్ధలాడు ఏంటంటే ఎవరైతే మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి ఆయన చట్ట ప్రకారం జీవించిన వారు మాత్రమే మొదట ఆయనతో పోతారు నిద్రించినవారు అనగా ఈ లోకములో మన శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మను నిత్య జీవము నిత్య నరకము ప్రయుద్ధలాడు నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే మనం ఏం చేయాలి మొట్టమొదటగా ఇది కావాలి చూడండి ప్రియ సహోదరి సార్ మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పలడిపోయాయి ఇప్పుడు మనం ఎప్పుడైతే దారి తప్పి దేవుని తట్టు తిరగకుండా ఉన్నట్లేదు ఎక్కడ ఉంటామంట అగ్నిగుండములో ఉంటాము ఈ అగ్నిగుండము రెండవ మరణము ప్రయుద్దలాడు హాలెలుయ చివరిగా నేను చెప్పేది ఏంటంటే నీవు మారు మనసు పొందే దేవుని తట్టు తిరిగి ఉన్నట్లయితే ఏమవుతుందంట ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఏడల అతనిని అగ్నిగుందములో పడవేయబడు కనుక ప్రియ సహోదరి ఈ సహోదరుడా మరి నీవు నేను ఈ దినాన నీ పేరు నా పేరు జీవగ్రంథంలో లిఖింపబడాలి అంటే ఏం చేయాలి మారు మనసు పొంది ఈ లోకంలో ఆయన చిత్త ప్రకారం జీవించాలి చూడండి ప్రియ సహోదరి సహోదరుడు మారు మనసు పొంది అంటే ఏంటి ఆయన అతనికి చేసిన ఉపకారం కుష్ఠరోగం నయ్యిపోయిన నయమైన వెంటనే అతడు దేవుని తట్టి తిరిగి ఇజరాయిల్ కంట్రీకి వెళ్ళి నాకు దేవుడు ఈ విధముగా ఇలా స్వస్థత ఇచ్చాడు కనుక మీరు కూడా ఆయన ఎందు నమ్మకము కలిగి జీవించటానికి ప్రయత్నించండి దేవుడి ఈ చిన్న వాక్యం గాక మమ్మలను మికిలిగా ప్రేమిస్తున్నాం ఆ ప్రేమ పరిలోకిపుతండి ఇప్పటివరకు సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు ఈ ప్రార్థన టీవీ యాజమాన్యాన్ని మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆ విడలు ఇంకా నువ్వు అరవదంతలు నూరు దంతలు కానీ పని చేయుటకు సహాయం చేయమని వేడుకొంచుతున్నాం తండ్రి అదే విధంగా నాయన పని చేయించిన కూర వాళ్ళందరినీ మీ పాత్ర పోయించు అదే విధంగా నాయన తండ్రి ప్రతి నిత్యం నీ నామాన్ని ఇతరులకు తెలియచేస్తూ ఉన్నారు కనుక వారి అందరి కుటుంబాలను దీవించండి అదే నాయన నాయనాథండ్రి దివ్యక మరి యొక్క నూతన జీవ కిరీటాన బిడగా దా ఇచ్చి చేసిన కొందరు ఈ సంవత్సరం అంతా ఈ కాచి కాపాడి మరి ఒక సంవత్సరం ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించను వారి కుటుంబాన్ని వారి బిడలను వారత్తమామలు దీవించే ఆశీర్వదించింది ఆ కుటుంబంలో శాంతి సమాధానాన్ని కలిగించారు మా గృహంలో కూడా శాంతి సమాధానాన్ని కలిగించేది నీ యొక్క ఆత్మశక్తితో మేము నింపబడి నీ నామాన్ని కనపరిచే బిడలుగా తీర్చిదిద్దు మా ప్రభు మీ కుమారుడైన ఏసుక్రీస్తు నామం అతి వినయంతోడికి వీడికొనుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె